కమిషన్ కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా సంబంధించి నర్సీపట్నం డివిజన్లో రెండో విడతగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు రేపు నామినేషన్లు కూడా ఇక్కడ తీసుకుంటున్నారు. అయితే విశాఖ జిల్లా రోల్గొండ మండలం సంబంధించి స్పెషల్ ఆఫీసర్ స్వామి గారు మనతో ఉన్నారు. అయితే ఈ మండలం అయితే ఇదివరకే రోల్గొండ ప్రాంత రోల్గొండలో కొన్ని సచివాలయ పరిధిలో జరిగే ఎన్నికల్ని కూడా సంశయాత్మక ప్రాంతాలుగా గుర్తించడంతో అధికారులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఇటు పోలీస్ శాఖ కూడా ఎప్పటికప్పుడు సిబ్బందిని సమన్వయం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు, అసలు ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు అనేది స్పెషల్ ఆఫీసర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోల్గొండ మండలం అసలు ఎన్ని పోలింగ్ స్టేషన్స్ మీరు ఏర్పాటు చేయడం జరిగింది? ఈ రోల్గొండ మండలానికి సంబంధించి ఇప్పుడు స్టేజ్ వన్ అంటే రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామినేషన్స్ అన్నటువంటివి మనకి నిన్నటి నుంచి అంటే రెండో తారీఖు నుంచి తీసుకుంటున్నారు. ఇది రేపు నాలుగో తారీఖు వరకు సుమా సాయంత్రం 5 గంటల లోపు ఎంతమంది అయితే అంతమంది నామినేషన్స్ తీసుకొని వీటిని ఆర్ఓ లెవెల్లో స్టేజ్ వన్ ఆఫీసర్స్ లెవెల్లో స్క్రూటినీ అవి చేయడం జరుగుతుంది. నామినేషన్స్ స్వీకరించిన తర్వాతన ఇప్పుడు దీనికి సంబంధించి అంటే రోల్గొండ మండలంలో 7 క్లస్టర్స్ పెట్టడం జరిగింది. ఈ 7 క్లస్టర్స్లో కూడా ఒక 3-4 పంచాయతీలు అక్కడ ఉన్నటువంటి ఓటర్ల బట్టి అటాక్ చేయడం జరిగింది. ఈ 7 సెంటర్లకి సంబంధించి ప్రతి సెంటర్లో కూడా ఒక ఆర్ఓ గారు ఒక ఏఆర్ఓ గారు ఉంటారు. సో వీళ్ళు నామినేషన్స్ ఏవైతే ఫైల్ చేస్తారో వాళ్ళు స్వీకరించుకొని సాయంత్రం 5 గంటల వరకు తీసుకున్న తర్వాత ఏంటంటే అవన్నీ కూడా మన మండల ఆఫీస్కి ఫార్మ్ 5 రూపంలో మనకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం మండలం మొత్తం మీద 7 సెంటర్ల నుంచి వచ్చినటువంటివి మనము కన్సల్టేట్ చేసి నర్సీపట్నం సబ్ కలెక్టర్ గారికి పంపిస్తూ అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ద్వారా ఎస్సీసీకి పంపించడం జరుగుతుంది. రోజువారీ నామినేషన్స్ ఏవైతే ఫైల్ అయ్యో అవి దానికి సంబంధించి ప్రస్తుతానికి ఈ విధంగా ఏంటంటే స్టేజ్ 1కి సంబంధించి మనకు జరుగుతుంది. అదేవిధంగా మన మండలానికి సంబంధించి సుమారుగా 228 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 24 పంచాయతీలు ఉన్నాయి కాబట్టి వార్డులను బట్టి అక్కడ ఆ పంచాయతీలో ఎన్ని అయితే వార్డులు ఉంటాయో అన్ని పోలింగ్ స్టేషన్స్ సుమారు టోటల్గా మొత్తం ఏంటంటే 228 వరకు మనకి సంబంధించి పోలింగ్ స్టేషన్స్ మనకి గెజిట్లో రావడం జరిగింది. సో ఈ 228 పోలింగ్ స్టేషన్స్లో కూడా మనకి పక్కాగా ఈ ఏర్పాట్లు ఏమేమి ఉన్నాయి అంటే ఫెసిలిటీస్ ఇవి అవి కూడా రేపు పోలింగ్ పార్టీస్ వస్తాయి కాబట్టి పర్సనల్ వస్తారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఆ నైట్ వాష్రూమ్స్కి వీటికి సంబంధించి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఉందా లేదా తర్వాత ఫర్నిచర్ ఉందా లేదా ఇవన్నీ కూడా జోనల్ ఆఫీసర్స్ రూట్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా వెరిఫై చేసుకొని మనకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా ఎక్కడైనా చిన్న చిన్న ఉన్నట్లయితే అవన్నీ కూడా మన మండల పరిధిలో మొత్తం టోటల్గా కన్సల్టేట్ చేసుకొని అక్కడ లోకల్గా ఏర్పాటు చేయడము జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే ఇవి టోటల్గా హైపర్ సెన్సిటివ్ విలేజెస్ కిందనే మొత్తం అన్నీ కూడా రికార్డ్ అయి ఉంది కాబట్టి మన నర్సీపట్నం ఆర్డీఓ గారు కూడా చాలా పక్కాగా పోలీస్ పర్సనాలిటీస్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఈ ది లా అండ్ ఆర్డర్ వీటికి సంబంధించి తహసీల్దార్ గారు అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా పర్యవేక్షిస్తున్నారు. టోటల్గా ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు అదేవిధంగా మండల స్పెషల్ ఆఫీసరు ఒక టీంలాగా చూసుకుంటూ మొత్తం అన్నీ కూడా ఇవి చేస్తూ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగేటట్లుగా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం. నామినేషన్ వేసే సమయంలో సర్పంచ్ అభ్యర్థితో పాటు ఎంతమంది లోపలికి అలౌ చేస్తున్నారు? ఎట్ ఏ టైం ఏ డాక్యుమెంట్స్ మీకు రిక్వైర్ కావాలి? అంటే అవన్నీ కూడా మనకి ముందుగా మనము ఈ పంచాయతీ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో ఆ పంచాయతీ వారీగా కూడా పెట్టడం జరిగింది. వాళ్ళని కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నారు నింపడం అది దానికి సంబంధించి కూడా అవి దాంట్లో డాక్యుమెంట్ ఏంటంటే రిజర్వేషన్ బట్టి క్యాస్ట్ సర్టిఫికేటు అదేవిధంగా ఎక్స్పెండిచర్ స్టేట్మెంటు తర్వాత నెక్స్ట్ సెల్ఫ్ డిక్లరేషను అదేవిధంగా నామినేషన్కి ఫీజు అంటే ఉంటుంది కదా రుసుము జనరల్ అయినట్లయితే 3000 రూపాయలు సర్పంచ్కి అట్లా దాని ఎస్సీ ఎస్టీ అయినట్లయితే బీసీ అయినట్లయితే 1500 వీళ్ళు కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నది ఎంక్లోజ్ చేయాలి. అదే వార్డు మెంబర్గా అయినట్లయితే జనరల్ అయితే 1000 రూపాయలు తర్వాత ఇది రిజర్వేషన్ ఉన్నట్లయితే 500 రూపాయలు దానికి సంబంధించిన రిసీట్ కూడా మన వాళ్ళు ఆర్ఓ గారు ఇవ్వడం జరుగుతుంది.